బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమై ఈ తుఫాను ప్రభావంపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో పరిశీలించినట్లయితే ఈ ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా అల్ల ఉధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇక్కడ బండరాలను తాకుతూ ఈ అలల ఉధృతి తీవ్రంగా బాగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడ పోలీసులు వచ్చి సందర్శకులందరినీ కూడా తీర ప్రాంతంలో ఉండవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అక్కడ అంతర్వేది నుంచి ఇక్కడ అద్దరపేట వరకు కూడా సుమారు 147 కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని ఆనుకుని దాదాపు 200 పైబడి అత్యంత సమీపంగా మత్స్యకార గ్రామాలు అలాగే కొన్ని మరికొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ తుఫాను ప్రభావానికి గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ తుఫానుకు సంబంధించి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ మాండూస్ అనే తుఫాను చెన్నైకి ఆగ్నేయంగా దాదాపు 550 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమై ఉన్నదని సమాచారం అందుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి మధ్య డిసెంబర్ 9 అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా విపత్తుల నిర్వహణ శాఖ అధికారి అంబేద్కర్ మొత్తం NDRF బలగాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా తీర ప్రాంతంలో రెవెన్యూ, పోలీస్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లను అప్రమత్తం చేసి పూర్తిగా తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడే అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖరీఫ్ పంటకు సంబంధించి కళాల్లోనే ధాన్యం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఈ తుఫాను ప్రభావంతో వస్తున్న భారీ వర్షాల వలన రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు పూర్తిగా అప్రమత్తమై రైతులు అందరూ కూడా ఒబ్బడి చేసుకున్న ధాన్యాన్ని కళాల నుంచి సురక్షితంగా గట్లకు చేర్చుకోవాలనేసి ఇప్పటికే కూడా అధికారులు సూచించిన పరిస్థితితో కనిపిస్తుంది. అదేవిధంగా మత్స్యశాఖ అధికారులకు సంబంధించి మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకార గ్రామాలలో అయితే పూర్తిగా మైక్ అనౌన్స్మెంట్ చేయించి తుఫాను ఇది అతి తీవ్ర తుఫానుగా పరిణమించిన క్రమంలో మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దక్షిణ కోస్తాలోని చాలా చోట్ల కొన్ని ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా ఈ ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావానికి రాయలసీమలో కొన్ని ఉమ్మడి జిల్లాల్లో చాలా చోట్ల కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో అటు రాయలసీమతో పాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 3 కాకినాడ, కోనసీమ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అటు వైజాగ్, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలోని ప్రజలను ఎప్పటికప్పుడే అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలను అటు రెవెన్యూ, పోలీసు, ఫైర్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని జిల్లా కలెక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తుఫాను ప్రభావంతో ఇప్పటికే వాతావరణం మొత్తం మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడగా అక్కడక్కడ కూడా కొన్ని ఒక మోస్తారు వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పాడ తీరంలో అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సముద్ర తీరం వెంబడి అలలు, ఈదురుగాలు భయంకరంగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సముద్ర కెరటాలు తీరాన్ని తాకి అటు గట్లను దాటుకుని పైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అంతర్వేది, ఓడలర, యానం తదితర ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతం చాలా మటుకు కోతకు గురైంది. గతంతో పోలిస్తే 500 మీటర్ల పైబడి సముద్ర తీరం కోతకు గురై ముందుకు చొచ్చుకొచ్చిన పరిస్థితి ఉండగా ఇప్పుడు ఈ తుఫాను ప్రభావంతో మరింత ముందుకు చొచ్చుకొస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పాడ తీరంలో గతంలో కూడా జియోట్యూబ్ టెక్నాలజీ వాడి ఈ సముద్ర తీర ప్రాంతాన్ని సంరక్షించేందుకు అప్పట్లో అధికారులు ప్రయత్నాలు చేశారు. అయితే జియోట్యూబ్ టెక్నాలజీ పూర్తిగా ధ్వంసమయ్యి అది ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ
ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు అంటే తీర ప్రాంతం కోతకు గురవ్వకుండా కాపాడుకునేందుకు ఈ మధ్య కాలంలోనే మళ్ళీ బండరాలను ఏర్పాటు చేసి తీర ప్రాంతం కోతకు గురవ్వకుండా కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ భౌగోళికంగా కూడా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 147 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒక కరువు పొజిషన్లో ఉండడం వలన తుఫాను సంభవించినప్పుడల్లా అలల తాకిడి మరింత ఎక్కువగా గురయ్యి సముద్ర తీర ప్రాంతం మొత్తం కోత గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.